ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజని దేశమంతా నేషనల్ ఫెస్టివల్గా, పండుగగా, దేశీయ పండుగగా జరుపుకుంటున్నారు. అయితే ఒక భారతీయునిగా నేను ఒక దేశానికి చెందినవానిగా ఆలోచించటలేదు, కానీ దేవుని కుమారునిగా ప్రపంచ దేశాలలోని మానవులంతా దేవుని పిల్లలే, నా సోదరులే అన్న భావనతో, విశాలమైన ఆలోచనతో, దృక్పథంతో ఉంటున్నాను, బ్రతుకుతున్నాను. నేను భారతీయుడినని కానీ, భారతదేశం నా జన్మభూమిని కానీ, అలాంటి దేశీయ ఆలోచనలు నాలో లేవు కానీ, దేవుని కుమారుడినని భూమి మీద ఉన్న ప్రజలంతా నా సోదర సోదరీమణులేనని, సోదర మానవాళి రక్షణార్థమై భూమి మీదకి వచ్చిన దేవుని కుమారుడనని మాత్రమే ఈ దేశ రాష్ట్రపతి అడిగినా నేను చెప్పే సమాధానం అదే. దేశాలను విడగొట్టి, ప్రజలను విభజించి, హద్దులను నియమించి, హద్దు దాటితే యుద్ధాలను ప్రారంభించి, దేశాల మధ్య శత్రుత్వాన్ని, మారణకాండను చేస్తూ అమాయకులైన ప్రజలందరూ ఈరోజు ఈ భూభాగాల విషయమై మరణించటం, పొరుగు వాడిని దోచుకోవటం, మోసగించటం అన్నవి మనిషి చేసుకున్న కృత్రిమ ఆలోచనలతో ప్రపంచ విభజన జరిగి, దేశాలుగా ఏర్పడి, అధికారాలు చేజిక్కించుకొని ఎందరో స్వార్థపరులు జన్మభూమికి విలువ ఇచ్చి, జన్మనిచ్చిన పరమతండ్రిని మరిచి, పనికిరాని ఆశయాల కోసం, పనికిరాని ఆలోచనలతో ఈరోజు ప్రపంచం అంతటా ఉన్నారు. ఒక అమెరికా వాడు తన జాతీయ గీతాన్ని ఆలపిస్తాడు, ఒక కెనడా వాడు వాడి జాతీయ గీతాన్ని, దేశభక్తి గీతాన్ని ఆలపిస్తాడు, ఒక ఇండియా వాడు కూడా వాడు జాతీయ గీతాన్ని దేశభక్తి గీతంగా ఆలపిస్తాడు. ఒక్కో ప్రాంతానికి ఒక దేశమని, ఆ భూమి వాడి జన్మభూమని, అందు పుట్టినవాడు ధనుడని, ఇలాంటి ఎన్నో వివిధములైనటువంటి మోసపూరితమైన ఆలోచనలతో నేడు ప్రపంచ మానవాళి ఉండటం విశేషం. ఇవన్నీ నేను విన్నప్పుడు కానీ, చూచినప్పుడు కానీ, జాతిని ఉద్దేశించి అధికారులు మాట్లాడినప్పుడు కానీ నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అని. ప్రియులారా, వీటన్నిటికీ కారణం మనిషి ప్రారంభం నుండి కూడా అనంతమైన దేవుని ఆలోచనలను మర్చిపోయి ఒక నూతులో కప్ప మాదిరిగా ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక దేశానికి ముక్కలై శత్రుత్వాలు పెంచుకుంటూ, ఒకరి మీద ఒకరు అభండాలతో, అబద్ధాలతో, చివరికి మారణకాండతో ఆ దేశాలు ఈరోజు, ఆ ప్రాంతాలు ఈరోజు తల్లడిల్లిపోతున్నాయి. భారతదేశము నా జన్మభూమి, భారతీయులంతా నా సోదరులే, పండితుడు, పామరుడు, దేశాధినేతలు మొదలుకొని ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ అధికారులు, వాళ్ళు చేసిన ప్రతిజ్ఞలండి, ప్రమాణాలు ఇవన్నీ కూడా, దీన్ని ప్రమాణ స్వీకారం అంటారు. మరి వాళ్ళు చేస్తున్నదంతా ఎంతవరకు సమంజసమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మాటలు ఈ దేశాలతో, ఈ మాటలు ఈ ప్రజలతో మనం మాట్లాడితే వాళ్ళు జీర్ణించుకోగలరా? వాళ్ళు భరించగలరా? సహించగలరా? ఆలోచించండి.
అన్నారు. మనుషులు కల్పించిన చేసుకున్న చట్టాలు వాళ్ళ నాగరికత వ్యవహారాలు ఈరోజు ప్రపంచంలో చూస్తుంటే హాస్యాస్పదంగా, ఏంటి వాళ్ళు చేసిన మీకు హాస్యాస్పదమా అంటే అవునండి హాస్యాస్పదంగానే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకున్న జ్ఞానానికి అతీతమైనది బైబిలు. మనిషి తన మెదడులోని మట్టి జ్ఞానానికి పదును పెట్టి బయటకు తెచ్చుకున్నదే మహాజ్ఞానం అనుకుంటున్న రోజులు ఇవి. నిన్నటి దినాన్ని వేకోజామున 4:30 గంటలకు చటర్జీని ఉరి తీశారు, మీ అందరికీ తెలుసు. నిన్ననే అతని పుట్టినరోజు, నిన్ననే అతని చావు రోజు. మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో మీరు ఆలోచించగలిగితే నేరం చేయడం మానవ సహజం, చేస్తున్నాడు నేరం. ఎవరు నిర్దోషి అని ఒకవేళ ప్రపంచం ప్రశ్నిస్తే ప్రపంచంలో నిర్దోషులు ఎవరూ లేరు, అందరూ దోషులే. ప్రపంచంలో అందరూ దోషులే. అందరూ దోషులైతే అందరికీ శిక్ష అమలు చేయాలి. కానీ కొందరికి ఎందుకు శిక్ష అమలు జరుగుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ చటర్జీ మరణాన్ని ఉద్దేశించి నన్నే కానీ అడిగితే నేనేం చెబుతాను అన్నది మీరు జాగ్రత్తగా వినండి. నేను ఎప్పుడూ నయనుగా చెప్పను, దేవుని మాటగా చెబుతాను. ప్రపంచంలో ఎవరు మంచివాళ్ళు అని మనం ఆలోచిస్తే యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 10వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మనము పాపము చేయలేదు అంటే నిర్దోషిని అని అర్థం. నేను నిర్దోషిని, రాష్ట్రపతి నిర్దోష, ప్రధానమంత్రి నిర్దోష, పార్లమెంటు సభ్యులు నిర్దోషుల, అసెంబ్లీ సభ్యులు నిర్దోషుల, ముఖ్యమంత్రి నిర్దోష, స్పీకర్ నిర్దోష, మంత్రులు నిర్దోషుల, లేదా ప్రజలు నిర్దోషుల, చెప్పండి ఎవరు నిర్దోషులు? నేరం చేయని వారు ఎవరు? ఫోర్ 20 అనే సెక్షన్ ఉంది ఇండియన్ పీనల్ కోడ్లో, 420 4B అంటారు దీన్ని, ఎక్కువగా అందరికీ అలవాటైన పదం ఇది. అంటే మోసగించటం, చీట్ చేయటం అన్నమాట. మోసగించటం అంటే ఇదిగో రూపాయి అని ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా జోబులు పెట్టడమే చీటింగ్. అబద్ధం ఆడుట నేరం. ఇవన్నీ తప్పులే, అన్నీ నేరాలే. ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న ఎన్నో నేరాలు, వాటికి అమలు చేయవలసినటువంటి శిక్షలు వ్రాసిన న్యాయశాస్త్ర పండితులు ఈ పాఠం వినాలి. వాళ్ళ పండితులు అని నేను అంటాం లేదు, మీరు అనుకుంటున్నారు కనుక వాళ్ళ పేరు చెప్తున్నాను. నా దృష్టిలో వాళ్ళు పండితులు కాదు, న్యాయశాస్త్రంపై సరైన అవగాహన లేని అమాయకులు వాళ్ళు. ప్రపంచ మేధావులారా, ఖబర్దార్ అనే పుస్తకాన్ని ఈరోజు ఈ దేశానికి రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాంకు పంపించాను. అతడు కూడా ఒక మేధావే, ఒక సైంటిస్టే. అమెరికాను ఉద్దేశించి రాస్తూ ఈ ఉత్తరాన్ని, ఒక కాపీని టానీ బ్లెయిర్కి పంపిస్తూ, గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి, ఒక కాపీని అమెరికాలో ఉన్న వాషింగ్టన్ పోస్ట్కు, పబ్లిషర్స్కు, న్యూస్ పేపర్కు పంపిస్తూ, ఒక కాపీని ప్రజలెన్నుకున్న పీఠాధిపతి బైబుల్ తేయని పోపుకు పంపుతూ, ఒక కాపీని అబ్దుల్ కలాంకు పంపాను ఆ రోజు. అందులో పుస్తకం మీద రాసింది ఏంటో మీకు తెలుసు, ప్రపంచ మేధావులారా ఖబర్దార్. దానికి అతను స్పందించలేదు అంటే భయపడ్డాడు అని అర్థం. అందులో రాసిన విషయాలలో దేనిని విభేదించలేని పరిస్థితి ప్రెసిడెంట్కి, అందులో వ్రాయబడిన దేనిని కాదనలేని, కాదు అనలేని పరిస్థితి ఏర్పడింది అబ్దుల్ కలాంకి. భయం. మేధావులారా ఖబర్దార్ అంటే చిన్నమాట కాదండి.
ఒక రాష్ట్రపతికి అతను ఏ నిర్ణయాన్ని అయినా తీసుకోవచ్చు. నా మీద ఏ సెక్షన్ అయినా అమలు చేయొచ్చు. ఒకవేళ నాకే ఉరి పడితే నాకు క్షమాభిక్ష కూడా పెట్టకపోవచ్చు. ప్రియులారా, వాస్తవాన్ని మాత్రం ఈ సమాజానికి చెప్పాలి. దట్ ఈస్ పిడి సుందర్రావు. మీరు అనుకున్నట్టుగా వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు. వాళ్ళు పండితులు కాదు, వాళ్ళకు అందులో పాండిత్యం లేదు, అమాయకత్వం ఉంది. అమాయకత్వం. న్యాయశాస్త్రం అంటే ఏంటో, న్యాయ పరిధి అంటే ఏంటో ఈరోజు ఈ ప్రపంచానికి తెలియదు అంటున్నాను నేను. తెలియదు అంటున్నాను, తెలియదు అని. ఈ బైబిల్ దేవుడు తన మాటలు, తన మహాజ్ఞానంతో రాయించిన మాటలు. క్రిందటి లక్షవారం ప్రపంచంలో అతిపెద్ద అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా, మీ అందరికీ తెలుసు. వాషింగ్టన్కు లెటర్ రాశాం, ఛాలెంజ్ విసిరాను నాసా శాస్త్రవేత్తలకు. డియర్ సైంటిస్ట్స్ అని రాసి మొదలుపెట్టాను ఉత్తరాన్ని. ఎన్నో కోట్ల రూపాయలు అమాయక ప్రజల ధనాన్ని ఏవో పరిశోధనలని చెబుతూ, అంగారకుడు అంటావు, గురుడు అంటావు, చంద్రుడు అంటావు, ఎందుకింత డబ్బును పాడు చేస్తున్నారు మీరు? పట్టెడు అన్నం లేక, కట్టుకోవడానికి జానెడు బట్ట లేక, ఉండడానికి గూడు లేక, ప్రపంచంలో ఎందరో అలమటిస్తున్న ఈ రోజుల్లో దేశ ధనాగారాల్లో నుంచి కోట్లాది రూపాయలను, డాలర్స్ను తెచ్చి ఎందుకు మీరు ఈ తప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు? దీనికి మునిపే నేను బీబీసీ సిఎన్ఎన్లో ఛాలెంజ్ విసిరాను, ప్రపంచంలోని శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే రమ్మని. మరలా ఇప్పుడు డైరెక్ట్గా నేను మీకే రాస్తున్నాను. మానవ ఆయుష్కాలాన్ని మరికొంతకాలం పెంచుతా ఉన్న శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు కానీ, అంతరిక్షంలో ఏయో జీవులు ఉన్నాయని గానో, లేకపోతే మరొక చోట మానవుడు నివసించగలడనే కానీ, బయోస్పేయర్ లాంటి ప్రయోగాలు భవిష్యత్తులో ఇక మీరేమైనా అంగారకుడి మీద పరిశోధనలు ప్రారంభిస్తే మీరు తప్పు చేస్తున్నారు. ఒకవేళ ఈ ఉత్తరంలో కాదని మీరు ఎవరైనా అనుకుంటే, ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఎలాంటి శాస్త్రవేత్త ఉన్నా నాతో మీరు నిలబెడితే నేను సిద్ధంగా ఉన్నాను అని రాశానండి. లక్ష్మీవారం పోస్ట్ చేశాను అది. నాసా అంతరిక్ష పరిశోధనశాల, ఆల్ సైంటిస్ట్, ప్రపంచంలో అంత దమ్ములున్న మగాడు ఎక్కడ లేడు. నాకున్న బలం ఏంటని మీరు అనుకుంటున్నారా? చిన్ననాటి నుండి తల్లిదండ్రులు ఉగ్గుపాలతో పెంచిన మహాజ్ఞానం అండి బైబులు. చదువుదాం బైబిల్ ఏముంటుందో. పదవచనంలో యోహాను మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునుగా తీర్చివారు మగుదుము. దేవుణ్ణే, సృష్టికర్తనే, పరలోకపు తండ్రినే అబద్ధికునుగా తీర్చివారు మగుదుము. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిర్దోషి ప్రపంచంలో? మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల అని ఉంది చూడండి అక్కడ. అంటే నేను నిర్దోషినని ఎవడైనా చెప్పుకుంటే ఈ ప్రపంచంలో వాడే తనకు జన్మనిచ్చిన సర్వేశ్వరుణ్ణి అబద్ధికునుగా చేశాడు అంటున్నాడు. ఇప్పుడు ఇతడు అపరాధైన తీర్పునిచ్చిన న్యాయమూర్తి నిర్దోష? ప్రశ్న వేస్తున్నానండి. క్యాసెట్ రికార్డ్ అవుతుంది, రాష్ట్రం అంతా వెళుతుంది ఇది. ఇతడు దోషి అని తీర్పు చెప్పిన న్యాయమూర్తి నిర్దోష? ఇతడు దోషి అని వాదించిన న్యాయవాది నిర్దోష? ఇతడు దోషి అని ఎఫ్ఐఆర్ రాసినటువంటి పోలీసులు నిర్దోషులా? చెప్పండి, ఎవరు నిర్దోషి? ఎవరు లేరు బైబిల్ ప్రకారంగా. ఎవరు నిర్దోషులు కాదు. ఇక్కడున్న కూర్చున్న మీరంతా దోషులే నాతో పాటు. సోదర సోదరీమణులారా, ఇక వాళ్ళు శిక్ష విధించే విధానాన్ని చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక న్యాయమూర్తి శిక్షను అమలు చేస్తూ
ఒక న్యాయమూర్తి ఉరిని, నీకు చావుని, నీకు మృత్యువుని తెస్తూ ఏమంటాడో తెలుసా? నేను నిరపరాధిని, నాకు ఏ పాపం తెలియదు. ప్రభుత్వం వారు నిర్ణయించిన చట్ట శాసనకర్తలు, చట్ట సభలు చట్టాన్ని చేశారు. న్యాయ పండితులు న్యాయాన్ని, పెనల్ కోడ్స్ని రాశారు. ఆ చట్ట ప్రకారంగా పలానా సెక్షన్ కింద నీకు మరణదండన విధించడమైనది. నేను సర్వెంట్ని, గవర్నమెంట్ సర్వెంట్ని మాత్రమే. నేను ఒక న్యాయమూర్తి ఏమంటాడంటే, నేను సర్వెంట్ని, నేను పనివాడిని ప్రభుత్వానికి. పలానా సెక్షన్ ప్రకారంగా నీకు మరణదండన విధిస్తున్నాను, నేను మాత్రం ఏం కాదు అండి. పెన్న పాలీరి చేస్తాడు. బాగుంది, చాలా మంచోడు, నువ్వు పక్కన పెట్టేద్దాం న్యాయమూర్తిని. ఉరి తీస్తూ తలారంటాడు, ఉరి తీసిన తలారి. నాకే పాపం తెలియదు, నేను నిర్దోషిని, అమాయకుడను. ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వం, గమనించండి నేను వాడే పదాన్ని, ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం నా ధర్మాన్ని, నా ఉద్యోగ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను, లాగేస్తాడు. మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఇందులో భాగస్థుడు కాదు, నిర్దోషి. చివరికి పీక ఉరుతారు తగిలించి వాడి ప్రాణాన్ని తీసేస్తూ నా ఉద్యోగ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను కనుక నేను నిర్దోషిని, అమాయకుడిని. ఎవరు దోషులు? జైలు, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, జైలు అధికారి అంటాడు, ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన తాకీదు ప్రకారంగా నువ్వు మీకు ఈ శిక్షను అమలు చేస్తున్నావు, నేను నిర్దోషిని. అందరూ నిర్దోషులే, అందరూ అమాయకులే. మరి అతను ఎందుకు చచ్చిపోయాడు? అతన్ని ఎందుకు చంపుతున్నారు? అది హత్య కాదా? అది నరహత్య కాదా? ఇంతకీ ఈ హత్యకు బాధ్యులు ఎవరు చెప్పండి? అందరూ దోషులని బైబిల్ చెబుతుంది. అందరూ దోషులు అయితే శిక్ష విధించే అధికారం ఒక్కరికే ఉంది, అదేంటో తెలుసా? నిర్దోషికి. శిక్షను విధించే హక్కు ఒక నిర్దోషికే ఉంది. ఎవరు నిర్దోషులు ఈ ప్రపంచంలో చెప్పమనండి? నేను నిర్దోషిని, నేను పాపిని కాదు అన్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా లేడు. ఒకవేళ ఈ స్వరం, ఈ క్యాసెట్ విన్న ఎవడైనా ఈ ప్రపంచంలో ఉంటే వాడు నా ముందుకు రావచ్చు. అందరూ దోషులే. అందరూ దోషులైతే ఆ దోషికి మరణదండన విధించే అధికారం ఎవరిచ్చారు? చట్టసభ వద్దాం ఇప్పుడు. చట్టసభ, చట్టాన్ని చేసిన సభ. చట్టాన్ని ఎవరు చేశారు? పార్లమెంట్ లేదా రాష్ట్రంలో శాసనసభ. చట్టాలు సవరించాలన్నా, కొత్త చట్టాన్ని ఆ స్థలంలో రప్పించాలన్నా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే చట్టాన్ని చెయ్యాలి. ఈ దేశంలో ఎందరో ఎంపీలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వారి వారి నియోజకవర్గాలలో గెలిచి ప్రజల ఓట్లపై పార్లమెంటేరియన్గా వెళ్ళిపోతున్నాడు పార్లమెంట్ భవన్కి. వాళ్ళు నిర్దోషులా? మరలా అదే ప్రశ్న వేశాను. చట్టాలు చేయవలసిన చట్ట సభలోనే క్రిమినల్స్ ఉన్నారని ఈరోజు వార్తలు. క్రిమినల్స్ అంటే నేరగాళ్ళు, నేర చరిత్ర గల వాళ్ళు. నాకేం భయం లేదండి. పీడీ సుందర్రావు భయపడ్డు, ఎవరికీ భయపడడు ఎక్సెప్ట్ గాడ్. ఈ చట్టాలను చేసే చట్ట సభలలో ఉన్న పార్లమెంటేరియన్స్ అందరూ వీళ్ళు నిర్దోషులా? కాదే. ఒక చట్టాన్ని తయారు చేయాలన్నా, ఒక చట్టాన్ని మార్చాలన్నా
చట్టసభలకి అధికారం ఉంటే, అంటే ఉరిశిక్ష అమలు చేయమని చట్టంలో రాయబడినది చట్టసభల తీర్మానం అన్నమాట. ఇది చట్టాన్ని తయారు చేసిన వాళ్ళు, చావుకు చావు మరణానికి మరణం అని ఒకనాటి చట్టసభ చేసింది ఈ చట్టాన్ని. లేదా అమెరికా బ్రిటిష్ రాజ్యాంగంలోని వాటిని కాపీ కొట్టారు ఆ వీళ్ళు. ఎవరు ఈ చట్టసభ అంటే? ప్రజలు ఎన్నుకున్నారు ఈ పార్లమెంటేరియన్స్ అందరినీ. అమెరికాలో ఒక డెమోక్రటిక్ పార్టీలో ఒకడు చట్టసభకు ప్రతినిధి కావాలన్నా, ఒక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కావాలన్నా, వాళ్ళు చట్టసభలకు ప్రతినిధులను అమెరికన్స్ ఎన్నుకుంటున్నారు. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎన్నుకుంటున్నారు, అలాగే భారతీయులు ఎన్నుకుంటున్నారు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రజాప్రభుత్వం చేసి ప్రజా చట్టాన్ని చేశారే అమలు చేయటానికి. ఒక న్యాయమూర్తి ఒక హంతకుడికి శిక్ష విధిస్తూ ఈ నేరం నాది కాదు అంటున్నాడే, ఈ శిక్ష నేను వెయ్యటం లేదు అంటున్నాడే, పలానా శిక్షణ ప్రకారంగా నీకు ఉరితీత అంటున్నాడే, చివరికి జైలులో అతనికి ఉరితాడు తగిలించే తలారి కూడా ఈ తప్పు నాది కాదు, నేను చేయటం లేదు, ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నా ఉద్యోగ ధర్మాన్ని ఒక కూలివాణిగా నా ధర్మాన్ని నెరవేరుస్తున్నానంటున్నాడే. క్షమాభిక్ష పెట్టలేని రాష్ట్రపతి నిరపరాధైతే చట్టం ప్రకారంగా శిక్ష విధించిన న్యాయమూర్తే నిరపరాధైతే ఒకడి ప్రాణం పెట్టలేని ప్రపంచంలో ఏ శక్తి, ఏ మనిషి ఒక నిర్జీవమైన శవానికి ప్రాణం పోయలేని అసమర్థత కలిగిన ఈ ప్రపంచం ఒక ప్రాణాన్ని తీసే అధికారం వీరికి ఎవరిచ్చారు అది అడుగుతున్నాడు సుందర్రావు. ఎవడిచ్చాడు వీరికి అధికారం ప్రాణం తీయమని? ప్రాణం పెట్టలేని నీవు ప్రాణం తీసే అధికారం నీకు ఎవరిచ్చారని ఒక న్యాయమూర్తిని అడిగితే చట్టం చెబుతున్నాడు, ఒక తలారిని అడిగితే ప్రభుత్వం అంటున్నాడు, ఒక జైలర్ని అడిగితే నేను ఒక కూలీని పనివాడిని మాత్రమే అంటున్నాడు. ఇంతకీ ఇతను చంపబడి చెప్పింది ఎవరు? చట్టసభ. వాళ్ళెవరు? ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్లే ఈ అధికారాన్ని వాళ్ళు చేతిలో తీసుకుంటే ప్రజలు చావాలి. అంటే ఇక్కడికి వీళ్ళ వాదనలన్నీ విన్న తర్వాత, వీళ్ళ వాంగ్మూలాలన్నీ మనం విన్న తర్వాత ఈ ప్రపంచ మానవాళికి అర్థమయ్యేది ఏంటంటే ప్రజలే హంతకులు. అక్కడ న్యాయమూర్తి నిర్దోషి, ఇక్కడ న్యాయవాది నిర్దోషి, అక్కడ జైలరు నిర్దోషి, అక్కడ తలారీ నిర్దోషి. ఇంతకీ దోషి ఎవరోనో ఆలోచిస్తే అధికారాన్ని చేతికిచ్చి ఎంచుకొని చట్టసభలకు పంపించారే పరిపాలించమని. వాళ్ళు నిర్దోషులే, చట్టం చేశారు. ఇంతకీ వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరు? ప్రజలు. అంటే ఒక వ్యక్తిని మరణదండన విధించారు అంటే ఎవరంటే ప్రజలు. అంటే ఇంతకు ఆ నరహంతకుడైన చటర్జీని చంపిన వాళ్ళు ఎవరంటే మిగిలిన సోదరగణ నరహంతకులే. ఇదండి చట్టం, ఇది చట్టం. ఆలోచించండి, ప్రజలే హంతకులు, ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారన్నమాట. సోదర సోదరీమణులారా, ఇది ఆవేశంతో అన్న మాటలు కావు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దోషులైతే, అందరూ దోషులైతే చట్టం అందరికీ వర్తింపచేస్తే అందరూ ఏదో ఒక శిక్షతో నిండి శిక్షను కలిగి శిక్షను అనుభవించవలసి ఉంటే ఈ ప్రపంచమే ఒక సువిశాలమైన సెంట్రల్ జైల్. అందరికీ అమలు జరగవలసిన శిక్ష, అందరూ శిక్షను అనుభవించవలసిన వారై ఉండగా ఎవరో ఒకడు మాత్రమే ఎందుకు చావాలి? ఎవరో ఒక్కడు మాత్రమే ఎందుకు శిక్ష అనుభవించాలి? నిజంగా యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు అండి, మత గ్రంథమని పనికి మాలినవాడు ఒక ఫకీర్ అంటున్న మాటలు ఇవే.
పనికి మాలిన వాడన్న మాటలు. బైబిల్ మత గ్రంథం అని అన్నవాడు ఇస్ ఎ ఫూల్. అర్థం కాదు. ప్రపంచంలో ఏ శాస్త్ర కోవిదుడునైనా సవాలు చేసి 30 ఏళ్లగా దిగ్గజ యాత్ర చేస్తున్నాను, ఒక్కడు రాలేదు ఈ రోజు వరకు. భయం. వాడు రాసుకున్న శాస్త్రంతో ఎంతసేపు నా ముందు నిలబడగలడు వీడు? 2 క్షణాలలో వాడిని మట్టి కరిపిస్తాను. పాపం ఆరంభం తెలియని వీడికి న్యాయశాస్త్రం రాసే హక్కు లేదు. పాపం దోషం ఆరంభ స్థానం తెలియని వీనికి న్యాయశాస్త్రాలు రాసే అధికారాలు లేవు. దేనిని బట్టి ఈ చట్టాన్ని తయారు చేశారో ఈ న్యాయశాస్త్ర కోవిదులను అడగండి మీరళ్ళి. వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? చట్టములో లొసుగులు అంటాడు ప్రతివాడు. లొసుగులున్న చట్టాన్ని ఎందుకు ఇంకా మార్పు చేయటం లేదు? నీవు నీ అవసరాలు తీర్చుకోవటానికి, ఈ లొసుగులో ఒక నేరస్తుడు తప్పించుకోవటానికి. లొసుగు చట్టంలో లొసుగులు, ప్రతి వాడి నోట వచ్చే బంగారు పలుకది. చట్టంలో లొసుగులు ఉన్నాయని భారత జాతి ఏకకంఠంతో రోధించినా, ఈ చట్టాలలో ఈ ప్రభుత్వాలలో ఉన్న చట్టాలలో లొసుగులు ఉన్నాయని ప్రపంచ న్యాయశాస్త్రము గొంతెత్తి కేక వేసినా పట్టించుకునేవాడే లేడు. లొసుగులున్న చట్టాలతో అమాయకులైన ప్రజలను ఎందుకు చంపుతున్నారు వీళ్ళంతా? లొసుగులున్న చట్టాలతో అమాయకులైన ప్రజల మీద ఎందుకు ఈ చట్టాన్ని అప్లై చేస్తున్నారు వీళ్ళంతా? మార్చరా? మార్చరంత వరకు ఎందరో బలైపోతున్నారు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదట, కానీ ఒక నిర్దోషి మాత్రం ఉరి తీయబడకూడదట. ఇది పదునైన మాట. ఎదుట వాణ్ణి టెక్కన గొంతు నొక్కే మాటది. ఈ పలుకులు ప్రతివాడు వల్లించే చిలక పలుకులు. నీ ఇంటి ముందు పెద్ద గొయ్యి తవ్వితే నిమిషాల మీద దాన్ని కప్పకపోతే నువ్వు బయటకు రాలేవే. దానికోసం ఎంతైనా చేస్తావే. నీవు ప్రయాణించే గమ్యాన్ని ఎవరైనా అడ్డుకుంటే ఎంత తొందరగా విసులుబాటు గురించి ప్రయత్నిస్తావే. మానవ అమాయక ప్రజా వ్యవస్థ చెడిపోతుంటే ఈ లొసుగులలో శాస్త్రాలు తెలిసిన మీసం మెరేసుకున్న ఈ కోవిదులందరూ ఎక్కడున్నారు? ఎక్కడికి పారిపోయారు? లొసుగులు ఉన్నాయంటున్నారే తప్ప ఎలా సరిచేయాలన్నది వారికి తెలియకే కిమ్మనకుండా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ నా కాళ్ళ దగ్గరకు వస్తే ఈ చట్టంలో లొసుగులు ఎలా తీయాలో చెబుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం యేసు బోధనలోని సారాన్ని మనం ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. ఒక పక్షి, ఒక నేరేడు కాయను గాని, ఒక మర్రి పండును గాని, ఏదో చెట్టుకు సంబంధించిన ఏదో విత్తనాన్ని తిని దాని శరీరంలో దాన్ని జీర్ణించుకుని ఎక్కడికో ఎగిరిపోయి ఎక్కడో మూత్ర విసర్జన చేస్తుంది. అది ఒక గోడ కావచ్చు, కోట గోడ కావచ్చు, కోట గుమ్మం కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ ప్రహారీ గోడ కావచ్చు, సువిశాలమైన ఏ ప్రాంతంలోనైనా అది విసర్జన చేస్తుంది. దాని కడుపులోకి వెళ్ళి అరిగిపోయిన ఆ గింజ ఎక్కడో పడిన తరువాత చెమ్మన తగలగానే వేరు ప్రారంభమవుతుంది. వేరు బయటికి రాదు, ముందు భూమిలోకి వెళుతుంది. ఏ మొక్కకైనా వేరు ముందు బయటకు రాదు, భూమిలోకి. అది ఎవ్వరికీ కనిపించదు. అది ఎవ్వరికీ కనిపించిన దశలో జరిగిపోతుంది. మానవ నేత్రాలకు అంతు పట్టని పరిస్థితులలో అది భూమిలో పడి వేరు తన్ని నేలలోకి క్రింది భాగానికి దూసుకువెళుతుంది. తరువాత బయటకు వస్తుంది మొలక. ఇది నీకు తెలిసిన పచ్చి నిజం. కంటికి కనబడలేని తల వెంట్రుక లాంటి అతి సన్నని రూపంలో కనబడక మట్టిలో భూమి లోతుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది వేరు. తరువాత మొలక కొన్ని దినాలకు బయటపడుతుంది.
మొలకొచ్చినంత వరకు అక్కడ ఏదో మొక్క పుడుతుందన్న సంగతి ఈ సమాజానికి అర్థం కాదు. యేసు మాటలో ఎన్ని పరమార్థాలున్నాయో, ఎంత మహాజ్ఞానం ప్రబోధించాడో ఒక్కసారి మత్తయి సువార్త 5:27 నుంచి చూడండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. వ్యభిచారం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో చెబుతున్నాడండి దేవుడు. ఇది మానవుడికి అర్థం కాని విషయం, మనుషులు తన మట్టి జ్ఞానంతో జీర్ణించుకోలేని నిజం. నీ చూపులో తేడా, నీ కనుగుడ్లు సైగలలో తేడా కనిపించింది ఆయనకి. నీ మనసులోని మాట, నీ మూడుగులను, నీ నరములను, నీ ఆలోచనలను, నీ మెదడును, నీ తలంపులను ఛేదించిన దేవుని మాటిది. నీకేం తెలుసు బోడి, నీకు తెలియదు. ఒక స్త్రీని చూడగానే వాడి మనసులో ఒక విత్తనం పడింది, అది మోహపు చూపు. ఆ గింజ వాడి హృదయములో, వాడి మనస్సులో వేళ్ళు తన్నింది. అలా అది వేరు తన్ని 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 ఒకరోజు కాపగాశాడు. అనుకున్న దానికోసం ఆమెను చెరిచాడు, పరిస్థితుల కోసం ఆమెను చంపేశాడు, మరణదండన కాయపరిచింది ఇండియన్ పీనల్ కోడ్. కానీ నేరం ఎక్కడ ఆరంభమైంది, ఈ చట్టానికి తెలియనిది, ఈ ప్రపంచ న్యాయ కోవిదులు అనుకున్న అమాయకులకు తెలియని నిజం ఇది. ఈ ప్రారంభం ఒక స్త్రీని చూడగానే ఎప్పుడో ఎక్కడో వాడి మనస్సులో, బయటకు అందరూ పెద్ద మనుషులే, ఒకడు న్యాయమూర్తి అయితే, ఒకడు రాష్ట్రపతి, ఒకడు మహాత్ములైతే, మరి కొంతమంది పెద్ద మనుషులు. వీళ్ళలో మనస్సులు లేవా, వీళ్ళకి ఆ చూపులు రావా, వీళ్ళు ఆ రకంగా ఆలోచించలేరా, నేను అలా ఆలోచించను అని చెప్పుకునే నిర్దోషి ఎవడు ఈ ప్రపంచంలో? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఆలోచనలు చేయగలరు, అది బయటకు కనిపించవు, ఏ చట్టానికి కనిపించదు, ఏ పోలీసులకు, ఏ సిబిఐ వాళ్లకు అందనంత పరిస్థితుల్లో లోతుల్లో ఉన్నదా ఆ పచ్చి ఘోరమైన నేరం. ఆ స్త్రీని మోహపు చూపుతో చూడటం, దాన్ని ఏ చట్టం అరకట్టుగా అరికట్టగలదు, దాన్ని ఏ చట్టం పట్టుకొనగలదు, దాన్ని ఏ వ్యవస్థ బంధించగలదు, దాన్ని ఏ నాలుగు గోడల మధ్య బంధించగలవు. అది రాకుండా చెయ్యాలి, అది రాకుండా చెయ్యాలి. ఆ ఆలోచనే ఆ మనసుకు రాకుండా చెయ్యాలి అంటే, ఈరోజు సెన్సార్ బోర్డు ఇస్తున్నటువంటి ఆ సర్టిఫికెట్లు చూడండి, ప్రతి సినిమాలో బూతుతో ఉన్న మాటలు, బూతుతో ఉన్న కార్యక్రమాలు, ఎంత బయట థియేటర్లలో, టీవీలలో, నెట్వర్క్లో, మీడియాలలో అర్ధరాత్రి మసాలాలు అంటూ చెత్త చెత్త మాటలు చెప్పి అమాయకమైన ప్రజల కుటుంబాలలో ఈ టీవీల ద్వారా ఎన్ని పనికిరాని కార్యక్రమాలని ప్రసారం చేయటానికి ఈ ప్రభుత్వం అంగీకరించింది. సినిమాలలో భయంకరమైన పరిస్థితులు, సన్నివేశాలు, ఇందులో చూడండి వైలెన్స్, నరుకుకోవడం, చంపుకోవడం, పొడుచుకోవడం, రక్త తర్పణ, సమాజంలో ఇవన్నీ జరగడానికి ఎవరు కారణం? ఎక్కడో ఏదో మూల ఏదో జరిగింది అనుకునే రోజులు కావివి. ఎక్కడ ఏ మూల ఎలా జరిగిందో అన్నది ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించటంలో వాడిని చేయమనా, వాడిని చేయకూడదనా? రాజీవ్ గాంధీ చనిపోక ముందే ఆ తరహా సినిమా ప్రపంచంలో విడుదలైంది, కనుకనే అదే పద్ధతిలో రాజీవ్ గాంధీని చంపింది. ఆలోచించండి, సెన్సార్ వాళ్ళు అధికారం ఇచ్చింది, సెన్సార్ బోర్డు వాళ్ళకి ప్రభుత్వం ఏమని అధికారం ఇచ్చింది? ఎవడో నిర్మాత కోట్ల రూపాయలు లాభాల కోసం ప్రజల మనస్సులను రెచ్చగొట్టి పసి హృదయాలను మరోవైపు మళ్లించటానికి ఈ తప్పుడు చిత్రాలను చిత్రీకరిస్తున్నప్పుడు ఇది మానవ సమాజం మధ్యకు వెళితే మంచి చెడు తెలియని అమాయకులు ఎలా మారిపోతారో,
వారి మనసు ఎలా చెడిపోతుందో అని ఎందుకు ఈ ప్రభుత్వం ఆలోచించటం లేదు? ఎందుకు ఈ చట్టసభలు ఆలోచించటం లేదు? ఎందుకు ఈ ప్రజానాయకులు ఆలోచించటం లేదు? ఎందుకు ఈ సెన్సార్ బోర్డు ఆలోచించటం లేదు? ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే అప్పుడే ఆ స్త్రీతో తన హృదయం ముందు వ్యభిచరించుచున్నాడు, లోపల కవిటైపోయాడయ్యా ఆ నేరానికి, హృదయంలోనే నేరం చేసేశాడు. వాడి మనసే చెడిపోయింది, వాడి ఆరంభమే చెడిపోయింది. ప్రాక్టికల్గా పెట్టినప్పుడు కదా చట్టం వచ్చింది, ప్రాక్టికల్గా వాడి అమ్మాయిని చేపినప్పుడు కదా చట్టం పట్టుకుంది. కానీ వాడు అలా చెడిపోవటానికి, ఈమెను ఇలా చెరచటానికి కారణం ఈ వ్యవస్థ, ఈ పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో వాడు పెరిగాడు, అదే జీవన్ చెప్పాడు. పాపంలో నా తల్లి నన్ను గర్భాన ధరించింది, పాపంలో నేను పుట్టాను అంటే తల్లి పాపం చేసిందని కాదయ్యా, అతను పుట్టినప్పటికీ వ్యవస్థ కుళ్ళిపోయింది. అతను పుట్టినప్పటికీ తన చుట్టూ ఉన్న సమాజం చెడిపోయింది. చెడిపోయిన సమాజంలో ఎందుకు చెడిపోయామని అడిగే ముందు ఈ సమాజం ఎందుకు చెడిపోయిందో ఈ వ్యవస్థ ఆలోచించాలి, ఈ చట్టం ఆలోచించాలి, ఈ న్యాయ కోవిధులు ఆలోచించాలి, ఈ న్యాయస్థానాలు ఆలోచించాలి. అర్ధనగ్నాలతో ఎక్కడ చూసిన గోడల మీద భయంకరమైన పోస్టర్లు వేసినప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? భయంకరమైన సినిమాలు, బూతు సినిమాలను చిత్రీకరించి అమాగయన్ యువతరాన్ని నాశనం చేస్తుంది. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఏమి చెయ్యని నీవు? నేరం చేసిన తరువాత దాన్ని నేరస్తుని పట్టుకుంటున్నావే, ఆ నేరం చెయ్యడానికి వెనక జరిగిన అంతర్భాగాన్ని, అండర్ వరల్డ్, ఈ భయంకర కార్యక్రమాన్ని ఎందుకు ఈ ప్రపంచంలోని ప్రభుత్వాలు అరికట్టలేకపోతున్నాయి? వేరుగా ఉన్నప్పుడే అది తెంచేస్తే, భూమిలో తల వెంటుకలో కవరికి కనబడకుండా మొలకగా ఆరంభమైనప్పుడే దాన్ని నువ్వు పీకి పారేస్తే ఈ నేరం జరగదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. జరిగిపోయింది ఇంటర్నల్గా ఎప్పుడో, తరువాత ప్రాక్టికల్గా చేశాడు. ఇలా ఇంటర్నల్గా ఎంతమంది నేరస్తులు ఈ సమాజంలో ఉన్నారో వాళ్ళందరినీ న్యాయస్థానాలు పట్టగలుగుతున్నావా? ఈ పోలీసు వ్యవస్థ పట్టగలుగుతున్నదా? ఈ చట్టాలు వాడికి శిక్షణ విధించగలుగుతున్నాయా? ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు చెప్పండి. ఆవేశంతో మనస్సును నిలుపుకోలేక ఒక క్రూర మృగం రెచ్చిపోయి వాడు ఆ అమ్మాయిని చెరిచాడు. అలా చరచటానికి వాడిని ప్రేరేపించిన శక్తి ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థను చెరిపింది దుష్ట శక్తి. దానిని బంధించగలవా? దానిని బంధించే స్తోమత లేని చేతగాని నీకు? దానికి బలైపోయిన నీ సోదరుని చంపే అధికారం నీకెవరిచ్చారు? ప్రాణం పెట్టలేని నీవు ప్రాణం తీసే అధికారం నీకు లేదు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇది ఇక్కడ మాట్లాడవలసిన మాటలు కావు. ప్రపంచ దేశాది నేతలు, ప్రపంచ న్యాయశాస్త్ర కోవిదులు నా ముందు కూర్చుంటే మాట్లాడే మాటలు ఇవి. వ్యవస్థను సరిదిద్దలేని చేతగాని నీవు శిక్ష విధించే శక్తి నీకు లేదు. అది ఒక్క దేవునికే, అది నీకు జన్మనిచ్చిన నీ పరలోకపు తండ్రికే ఆ శక్తి. ఒక ఆకారాన్ని నిలబెట్టి, ఒక ఆకారాన్ని ఫలదీకరణం చెందించి ఎన్నో కోట్ల కణాలు తల్లిదండ్రుల నుంచి ప్రారంభమై తల్లి గర్భంలోకి వెళితే అన్ని కోట్ల కణాలు నిర్వీర్యం అయిపోగా, కోటాను కోట్ల కణాలు నిర్వీర్యం అయిపోగా కణాలన్నీ రాలిపోగా ఎన్నో కోట్ల కణాలు ఒకే కణం తన తల్లి గర్భంలో ఫలదీకరణం చెందింది. ఆ ఫలదీకరణం చెందిన ఒక కణమే ఎన్నో కోట్ల కణాలుగా మారి కళ్ళు, ముక్కు, చెవులు, ఆకారం మానవ ఆకారం నిర్మితమై ఒక చలించే తెలివైన ఆకారం, దేవుని స్వరూపంతో కూడిన ఒక ఆకారం భూమి మీదకు వచ్చింది. అదే చటర్జీ. ఆ చటర్జీని మార్చు. ఆ చటర్జీ మారడానికి అవకాశం ఇవ్వు.
ఆయన మరణ శాసనాన్ని రాసే అధికారం నీకు లేదు. నువ్వు మరణ శాసనాన్ని రాసిస్తే ఇక అతను మారే అవకాశం అంటూ ఉంటే భవిష్యత్తులో నువ్వు ఈ రోజు అతనికి మరణదండన విధించావే, మరో 2 ఏళ్లలో అతను మారుతాడనే అవకాశం నీకు, భవిష్యత్తు నీకు ఎలాగా తెలియదు. పుట్టించిన దేవుడికి అతని భవిష్యత్తు తెలుసు. మరో 2 ఏళ్లలో అతను పరివర్తన చెంది మహాత్ముడుగా మరో స్వతంత్ర దినాన బయటకు వచ్చి ఈ సమాజానికి ఉపయోగపడునేమో, అలా ఎందుకు ఆలోచించలేదు? అతనికి మారే అవకాశం అంటూ ఉంటే, అతను మారుతాడని దేవుడు అతని భవిష్యత్తును ఎరిగి ఉంటే, ఉరి శిక్ష వేసినందుకు మీకు శిక్ష తప్పదు. ప్రపంచ న్యాయ శాస్త్రవేత్తనను, ప్రపంచ న్యాయ కోవిదుడను నువ్వు అనుకుంటే, నువ్వు అమాయకుల మీద చట్టాన్ని లంఘరిస్తే, ఈ చట్టాల నుండి నువ్వు తప్పించుకుంటే, దేవుని చట్టం నుండి నువ్వు తప్పించుకోలేవు, దేవుని న్యాయము నుండి నువ్వు తప్పించుకోలేవు, దేవుని న్యాయపీఠము నుండి నువ్వు తప్పించుకోనలేవు. ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు చావాలి, చచ్చిన తరువాత ఆయన సముఖమందు నిలబడాలి. అప్పుడు దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. నువ్వు విధించిన మరణ దండన క్షణములో జరిగింది, కానీ ఆయన నీకు విధించే మరణ దండన శాశ్వతం. నీ ఆత్మకు చావులేదు, అక్కడ అగ్ని ఆరదు. ఇందులో నీకు అనుమానం ఉంటే, నీకు దమ్ముంటే, ఈ మెసేజ్ విన్న తర్వాత నా ముందుకు రా. ఆలోచించండి, మారే అవకాశం దేవుడు నీకు ఇస్తే, అది మరో 2 ఏళ్ల తర్వాత అనుకుంటే, ఈ ముందుగా నేను నిన్ను చంపితే అత చావుకు బాధ్యులెవరు? ప్రజల తలారియా, న్యాయవాద, న్యాయమూర్త ఎవరు చెప్పండి? జాగ్రత్త, ఏదో ఒక రోజున నీవు సజీవమగల దేవుని సృష్టికర్త చేతిలో పడి నలిగిపోయే రోజు నీకు ముందుందని ఎరిగి నీ కాలాన్ని లెక్క పెట్టుకో. కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ మాటలేంటో, నీ మాటలలో ఉన్న రోషమేంటో, ఒక కుమారుడు నేరస్తుడైనా తప్పించుకొని మరలా మారతాడు అన్న ఆలోచన నీకుంటే, నేరస్తుడిని చంపేయాలన్న పరిస్థితి ప్రపంచం చట్టాన్ని చేసుకుంది. ఇది దారుణం, ఇది ఘోరం. ప్రపంచంలో ఉన్న మనుషులంతా దోషుడైతే నిర్దోషి ఎక్కడ తండ్రి? ఏదో పాపంలో మనిషి నిమగ్నమై నలిగిపోతున్నప్పుడు, నేను మంచివాణ్ణని ఒక అమాయకుణ్ణి, నేను నిర్దోషుని ఒక దోషిని శిక్షించే అధికారం మానవానికి లేదు. ఈ మనుష్య సమాజం కళ్ళు తెరిచేదెప్పుడు, ఈ న్యాయ వ్యవస్థ మారేదెప్పుడు, ఈ చట్టంలో లుసుగులు చరిచేసేదెప్పుడు తండ్రి? మేమంతా భారతీయులం, భారతదేశంలోని ప్రజలంతా సహోదరులని ప్రమాణాలు చేసిన ఎందరో పెద్దలు ఈరోజు నేరగాళ్ల చరిత్రలో ఉన్నారు. లంచాలతో, దోపిడీలతో మానవ వ్యవస్థను దోచుకుంటూ ఈ దేశాన్ని మరణించేస్తున్నారు. తండ్రి, ఈ దేశాన్ని కాపాడు. తండ్రి, ఈ దేశాన్ని కాపాడు. ఈ మానవుని తీర్పు ఏదో ఒక్కరికే మరణదండన అయితే, ఈ ప్రకృతి విలయ తాండవం చేసిన రోజున ఎన్నో లక్షలు వేల మంది నీ శిక్షకు బలగుతున్నారు. అది ప్రకృతి వైపరీత్యమని అమాయక ప్రపంచం అనుకుంటున్న చిన్ని చిన్ని మిడిమిడి జ్ఞానం తండ్రి. మానవుడు రెచ్చిపోయి రేగిపోయి భయంకరమైన మారణాయుధాలతో, ప్రపంచంలో గుట్టులు గుట్టులుగా ఉన్న ఈ బాంబులతో, ఈ మాకున్న ఈ భూమండలాన్ని, నీవిచ్చిన ఈ చక్కని సృష్టి కార్యక్రమాన్ని 100 సార్లు తగలబెట్టే మానవ కృత్రిమ జ్ఞానంలో నుంచి వచ్చిన ఎన్నో అగ్ని బాణాలు, బాంబులు సిద్ధంగా ఉన్నాయి మండించటానికి. వాడికి వాడే మంట పెట్టుకునే రోజు తెచ్చుకున్నాడు. వాడి పాపాలు పరిపక్వమై నాశనానికి పోవడానికి సిద్ధపడుతుంది ఈ ప్రపంచం. ఈ మట్టి మెదడుకి మహాజ్ఞానాన్ని అందించండి తండ్రి. ఈ దేశాన్ని కాపాడండి, ఈ ప్రపంచాన్ని కాపాడండి. పాపం పెచ్చిరిగిపోయి దుష్టశక్తి చేష్టలో మానవుడు చిన్ననాటి నుండి అలవాటు చేసుకొని సమాజానికి దేవుడుగా కాక సమాజానికి దయ్యంగా మారిపోతున్నాడు.
యేసు బోధనలో ఉన్న మహాసారాన్ని, ప్రేమ తత్వాన్ని ఈ ప్రపంచానికి చూపించండి తండ్రి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.